ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. వాక్యాన్ని ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను ఆయన సన్నిధిలో సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధాత్మదేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్యా. తండ్రి, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ బిడ్డలైన వారందరితో తండ్రి ప్రభా నువ్వే మాట్లాడండి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి దేవా. నీకు స్తోత్రం. సహాయంతో నింపండి పరిశుద్ధాత్మదేవ. నీ కార్యాన్ని జరిగించుకోనండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని తండ్రి, నా మాటలు కాదు దేవా, కేవలం తండ్రి యేసయ్యా నీ యొక్క మాటలు నేను చెప్పడానికి సహాయం దయచండి. నీ యొక్క ఆత్మతో నింపండి. నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడి నీ సన్నిధిని మేమందరం అనుభవించి నీలో అంటగట్టబడడానికి మాకు సహాయం దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకునగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యము ప్రకటన గ్రంథము 2:16. ప్రకటన 2:16. కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. మరొకసారి చెప్తానండి. కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్ద త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. మనలో ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం మనలో మారు మనసు లేకపోవడం వల్ల ఆశీర్వాదాల్ని పొందలేకపోతున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగాంశం మనలో మారు మనసు లేకపోవడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. మనం చూస్తాం, మనం ఒక క్రైస్తవుడిగా ఒక సంఘంలో కానీ ఇంటిలో కానీ ఎక్కువగా ఈ మాట వింటూ ఉంటామండి, మారు మనసు, మారు మనసు అని. ఈ మాట దేవుడు చెప్తున్నారు, ఆ యొక్క మారు మనసు లేకపోవడం వల్లే. మనం అనుకుంటాం ఈ యొక్క మారు మనసు అనే పదము బాప్తీసం తీసుకునేటప్పుడు, అంటే దేవుణ్ణి ఒక సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటాం అప్పుడు మాత్రమే అని అనుకుంటాం. కానీ ఈరోజు మన గొప్ప దేవుడు మన ఆత్మీయ స్థితిలోనికి ఒక ఆశీర్వాదం తేవడం కోసం ఈరోజు మనతో ఏం చెప్తున్నారు అంటే, మారు మనసు అనేది ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఒక్కసారే కాదు కానీ ప్రతిరోజు, దినదినము, నిమిష నిమిషము దేవుడికి ఇష్టమైనట్లుగా ఉండేటట్లుగా తన మనస్సుని మార్చుకొని జీవించాలి. ఆ మారు మనసు లేకపోవడం వల్లే ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో ఒక దేవుడి బిడ్డగా ఉంటూ కూడా ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాము అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అవునండి, మారు మనసు అనేది దేవుని దృష్టిలో చాలా చాలా విలువైనది, అది ఎంతో గొప్పది. కానీ ఆ మారు మనసుని మనం దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే కాదు, కానీ ప్రతి దినము కూడా ప్రభా నీకు ఇష్టమైన కార్యం నేను చేస్తున్నానా, నీకు ఇష్టమైన తలంపులను, నీకు ఇష్టమైన చూపులను నేను కలిగి ఉన్నానా, నీకు ఇష్టమైన ప్రవర్తనను నేను కలిగి ఉన్నానా అని మనం ఎప్పుడైతే దినదినము మనసు మార్చుకొని మనల్ని మనం సరిచేసుకుంటూ జీవిస్తామో అప్పుడే మనం ఈ లోకంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి.
అర్థమైంది కదా అండి, మారు మనసు మనము పొందలేకపోవడం వల్ల, మారు మనసు మనకి లేకపోవడం వల్ల మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం అనుకుంటాం. మారు మనసు పొందేశాను కదా, నేను బాప్తిజం తీసుకున్నాను కదా అనుకుంటాం. అసలు బైబిల్లో ఎవరు మారు మనసు పొందితే సంతోషిస్తారు, అంతేకాకుండా మారు మనసు పొందకపోతే మన జీవితంలో ఏ ప్రతిఫలం మనం పొందుకోవాలి, అంతేకాకుండా మారు మనసు పొందితే మనం ఎటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామో, మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగాంశం, మనలో మారు మనసు లేకపోవడం వల్లనే మనం ఆశీర్వాదాలని పొందుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నువ్వు నేను మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది. మొట్టమొదటిగా నువ్వు నేను మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది. అవునా అండి? అవును, నువ్వు నేను మారు మనసు పొందితే అది ఎంతో దేవుడికి ఇష్టమైన మనసును కలిగి, దేవుడికి ఇష్టమైన ప్రవర్తన కలిగి మనం దినదినము సరి చేసుకుంటూ జీవిస్తున్నాం కాబట్టి, మన యొక్క మారు మనసును బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి తన దూతల ఎదుట దేవుడు సంతోషిస్తారు. ఈ యొక్క విషయాన్ని దేవుడు రెండు ఉపమానాల ద్వారా బైబిల్లో చెప్పారండి. ఆ యొక్క లూకాసువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే, లూకాసువార్తలో 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు ఈ యొక్క మారు మనసు గురించి రెండు ఉపమానాలు చెప్పారు. ఒక ఉపమానంలో, అక్కడ ఆ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా అండి? ఆ సందర్భం ఏంటి అంటే, అక్కడ దేవుడు ఆ యొక్క సుంకరులతో పాపులతో భోజనం చేస్తుంటే, అక్కడ ప్రధానులు శాస్త్రులు అందరూ కూడా తను పాపులతో భోజనం చేస్తున్నారేంటి అని అనుకుంటున్నప్పుడు వారితో ఈ ఉపమానం ద్వారా దేవుడు చెప్పిన వాక్యం అండి. ఉపమానాన్ని చూద్దామండి. మొదటి ఉపమానం చూసినట్టయితే, ఎవరికైనా 100 గొర్రెలు 100 గొర్రెలు ఉండిన ఎడల వాటిలో ఒక్క గొర్రె తప్పిపోయితే వాడు ఏం చేస్తాడండి? ఆ 99 గొర్రెలను వదిలేసి ఆ యొక్క తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళి, ఆ గొర్రెను దొరికిన తర్వాత, అది దొరికినప్పుడు తను సంతోషించే ఇంటికి తీసుకువెళ్ళి తన స్నేహితులతో పొరుగు వారితో, ఇది తప్పిపోయి దొరికింది, ఇది నాకు దొరికింది, నాతో కూడా మీరు సంతోషించండి అని చెప్తాడు కదా అని ఆ ఉపమానం చెప్పి దేవుడు ఏం చెప్తున్నారంటే, 15వ అధ్యాయము 6-7 వచనం ఒక్కసారి చూద్దామండి. లూకాసువార్త 15వ అధ్యాయము 6-7 వచనాలు, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరుకునని వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకముందు ఎక్కువ సంతోషం కలుగును. దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా అండి? ఇక్కడ మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను గొప్పగా ఈ లోకంలో ఉన్నాను అని నీతిమంతులుగా పిలువబడుతున్న ఆ మారు మనసు లేని 99 కంటే, మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. చూసారండి, ఆ మారు మనసు అనేది దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉందో. మొదటి ఉపమానాన్ని మనం చూసాం కదా అండి, ఇప్పుడు మనం రెండో ఉపమానాన్ని మనం చూద్దాం. ఆ రెండో ఉపమానంలో, ఒక స్త్రీకి 10 నాణ్యములు ఉండిన ఎడల ఆ యొక్క 10 నాణ్యంలో 1 నాణ్యంని ఆ స్త్రీ కోల్పోయినప్పుడు, ఆ యొక్క నాణ్యము దొరికిన తర్వాత తన చెల్లికత్తెలను పొరుగు వారిని అందరినీ పిలిచి ఏం చెప్తుందంటే, నాకు ఈ యొక్క నాణ్యము పోయి దొరికినది అని ఆ ఉపమానం చెప్తూ, అదే అధ్యాయము 15వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూద్దామండి. 15వ అధ్యాయము 9-10 వచనాలు, అది దొరికినప్పుడు తన తెలికత్తులను పొరుగువారిని పీల్చి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునిన నాణ్యము దొరికిందినదని వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎడల సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. అర్థమైంది కదా అండి, దేవుడు రెండు ఉపమానాలను చెప్పి దేవుని దూతల ఎడల సంతోషం కలుగుతుంది, పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అంటున్నారు. ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, అంటే నేను మారు మనసు కలిగిలేనా, మారు మనసు కలిగిలేనా అనుకుంటా ఉండొచ్చు. అవును, మనం చర్చ్కి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా ఉంటున్నాం, సంఘంలో ఒక పరిచర్య చేస్తున్నాం, సంఘంలో ఎంతగానో పలుకుబడి కలిగి ఉన్నాం, సంఘంలో దేవుడి పని అంటే ముందున్నాం. కానీ ఆటన్నిటికంటే
దేవుడి ఇష్టమైన, దేవుడికి ఇష్టమైన హృదయాన్ని, దేవుడికి ఇష్టమైన తలంపుల్ని, దేవుడు ఆ యొక్క చెయ్యొద్దు వద్దు ఆలోచన వద్దు అని చెప్పిన తలంపుల్ని కూడా మోస్తూ కొన్ని సంవత్సరాల పాటు నువ్వు నేను జీవిస్తున్నావేమో. సంఘంలో మారు మనసు అనేది లేకుండా మనం అనుకుంటాం ఒక క్రైస్తవుడిగా మారు మనసు అనేది కొన్ని రోజులు మాత్రమే కాదండి, దినదినము ప్రతిరోజు మారు మనసు పొందుతూ ఉండాలి. దేవుడు అదే చెప్తున్నారు, నీతిమంతుల కంటే, మారు మనస్సు లేని నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాప విషయమై, మారు మనసు పొందిన ఒక్క పాప విషయమై పరలోకంలో దూతల ఎదుట సంతోషం కలుగును. అంత గొప్పదండి దేవుడి దృష్టిలో మారు మనసు అంటే. ఆ మారు మనసుకు నువ్వు నేను విలువిస్తామా? ఈ లోకంలో మనకంటే సంతోషించే వారు ఎవరూ లేరు, మనకంటే ధైర్యంగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆ మారు మనసు అనేది దేవునికి ఇష్టమైనది కాబట్టి, ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన విస్తారమైన కృప మన మీద ఉంటుంది కాబట్టి మనకి లోకంలో ఎటువంటిది లోటు అనేది ఉండదండి. కానీ మనము ఒక చర్చ్లో పరిచర్య చేసేవాడిగా ఎన్నో రోజు సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉంటూ మారు మనసు లేకుండా ఆ 99 మంది నీతిమంతుల్లాగా మనం ఉన్నాము అంటే మన జీవితాలు మన ఎవ్వరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుడు మన జీవితాలని బట్టి ఎప్పుడు కూడా సంతోషించరు. అర్థమైంది కదా అండి, మారు మనసులో ఉన్న గొప్పతనము అది దేవుడి దృష్టిలో చాలా విలువైనది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, మనము మారు మనసు పొందలేకపోవడం వల్లే మన ఆశీర్వాదాల్ని పొందలేకపోతున్నాము. మనలో మారు మనసు లేకపోవడం వల్లే మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మారు మనసు, నువ్వు మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది. ఇప్పుడు మనం చూద్దామండి రెండవదిగా, మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? అవును, దేవుడు ఇది చేయొద్దు, ఇది కాదు, ఇది వద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పినప్పుడు మనం మారు మనసు పొందకుండా ఆ వాక్యానికి విరుద్ధంగా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు నేను జీవిస్తూ ఉంటే ఏం జరుగుతుందో మనం ఈరోజు చూద్దామండి. అవునండి, మారు మనసు అనేది దేవుడి దృష్టిలో ఎంతో గొప్పది అని మనం చూసాం కదా. ఆ గొప్పదైన మారు మనసు నువ్వు నేను పొందకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగానే దేవుడు బిడ్డలుగా అని మనం చెప్పుకుంటూ ఆ విధంగానే మనం ఉంటే ఏం జరుగుతుందో నేను రెండు విషయాలలో చెప్తానండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11:20-21 మత్తయి సువార్త 11:20-21 చూసినట్లయితే, పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారినిట్లు గద్దించెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ బద్దెను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపెట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిద్దరు. చూసారా అండి, మనం చూసినట్లయితే దేవుడు ఏ పట్టణాల్లో అయితే విస్తారమైన అద్భుతాలు చేశారో అక్కడ వారు మారు మనసు పొందకపోవడం వల్ల వారిని గద్దించారు. ఏంటి మీరు చేస్తుందని ఆ ముందు వచనాలు మనం చూసినట్లయితే, అంటే మారు మనస్సుకు పొందకపోతే ఫస్ట్గా మనం దేవుడు ఏం చేస్తారో తెలుసా, మనల్ని గద్దిస్తారు. నేను ఇన్నిసార్లు చెప్తున్నా, మనం ఈ లోకానుసారంగా మన కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలు మాట వినకపోతే మనం ఏం చేస్తామండి, గద్దిస్తాం కదా. ఆ గొప్ప దేవాది దేవుడు కూడా గద్దించి మొదటిగా చెప్తారు, ఎన్నో అద్భుతాలు, విస్తారమైన అద్భుతాలు ఆ యొక్క ప్రాంతంలో నేను చేశాను, అయినా కూడా మీరు మారు మనసు పొందట్లా, నేనేంటో మీరు తెలుసుకోవట్లేదు అని దేవాది దేవుడు చెప్తున్నారు. అంతేకాకుండా ఆ బాప్తీసం మిచ్చి యోహాను కూడా ఈ విధంగా చెప్తారండి, గద్దించి ఈ విధంగా చెప్తారు. లూకా సువార్త 3:7-8 అతడు తన చేత బాప్తీసం పొందవలసిన జన సమూహమును చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అవును, మీరు మారు మనసు పొంది వచ్చేసారు ఇక్కడికి, కానీ ఆ మారు మనసుకు పొందిన ఆ క్రియలు మీరు చేయట్లేదే, ఆ విధంగా మీరు ప్రవర్తించట్లేదే. ఓ బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు, కానీ సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్పి అక్కడ జనులతో, ఎవరికైతే 2 అంగీలు గలవారు లేని వారికి ఇవ్వాలి, అంతేకాకుండా ఎవరికైతే ఆహారం లేదో వారికి కూడా మీరు అలాగే చేయాలి అని అక్కడ జనులకు చెప్తారు. అంతేకాకుండా అక్కడ సుంకరులకు ఏం చెప్తారు అంటే, మీరు మారు మనసుకు తగిన
తగిన ఫలము ఫలించాలంటే తగిన దానికన్నా మీకు ఏదైతే ఉందో ఆ సుంకము దానికన్నా ఎక్కువ తీసుకొనకూడదు. వాళ్ళకి డౌట్ వస్తుంది మారు మనసుకు ఫలిన తగిన ఫలము పొందాలంటే ఏం చేయాలని జనులు అడిగినప్పుడు ఈ విధంగా చెప్తారు అంగీల గురించి, ఆహారం గురించి. అంతేకాకుండా సుంకరులు బోధకుడ మేమేమి చేయాలంటే తగిన సుంకము మాత్రమే, తగిన మట్టుకే మీరు తీసుకోనండి అని చెప్తారు. సైనికులు ఏం చెప్తారంటే మీరు తృప్తి పొంది జీవించండి, మీ జీతముకు తగినట్లుగా తృప్తి పొంది మీరు జీవించండి. చూసారా అండి, వారిని గద్దించిన తర్వాత వారు అడిగారు ఏం చేయాలి, ఏ ఫలం పొందుకోవాలి. మొట్టమొదటిగా మనం మారు మనసు పొందకపోతే మన కుటుంబంలో మన చిన్న బిడ్డల్ని మనం గద్దించినట్లుగా, మనం నోటితో చెప్పినట్లుగా గద్దించినట్లుగా దేవుడు మారు మనసు పొందమని చెప్తారండి. రెండవదిగా ఏం చెప్తారో తెలుసా, విసర్జింపబడతాం. ఆ గద్దింపుకు మనము లోబడకపోతే, ఆ గద్దించినప్పుడు మనము మాట వినకపోతే, ఆ గద్దించినప్పుడు ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా అదే విషయాలలో ఉండితే, అదే పాపంలో అదే జీవితాన్ని మనం జీవిస్తే ఏం జరుగుతుందో తెలుసా, దేవుడి చేతుల నుంచి మనం విసర్జింపబడతాం. ఒక వ్యక్తి గురించి మనం చదువుతామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మనం చూస్తే, 15 నుంచి 17 వచనాలు 15, 16, 17 వచనాలు, మీలో ఎవడినైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులను అపవిత్రులై ఉందరేమో పొందుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టులైనను వ్యభిచారు అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. 17వ వచనాన్ని అందరూ జాగ్రత్తగా చూడండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎదుగుదురు. చూసారా అండి, అక్కడ ఏసావు మారు మనసు గద్దించారు దేవుడు. ఈ విధంగా అదంతా అయిపోయింది తర్వాత దేవుడి చేతిలోని విసర్జింపబడి దేశ దిమ్మరైపోయాడండి ఏసావు. దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నారో తెలీదు. నువ్వు దైవజనుల ద్వారా, సంఘస్థుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా గద్దింపబడుతున్నావు. నువ్వు మొదటి స్టేజ్లోనే ఉన్నావు. ఇది వద్దు, ఇలా చేయొద్దు, ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండు అని నువ్వు గద్దించేటట్లుగా దేవుడు వారందరి ద్వారా నీకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన వారిలో ఉండి నీ కోసం, నీ గురించి చెప్తున్నారు. నిన్ను నిలబెట్టాలని, నిన్ను ఆశీర్వదించాలని నీ గురించి, నా గురించి చెప్తున్నారు. కానీ నువ్వు ఆ మారు మనసుకు, ఆ గద్దింపు నువ్వు లోబడకపోతే దేవుడి చేతిలో నుంచి మనం విసర్జింపబడతామండి. ఏసావు కంట ఆ యొక్క మారు మనసు పొందక అవకాశం లేక విసర్జింపబడ్డాడంటే ఇంకా దేశ దిమ్మరైపోయాడు. దేవుని చేతిలో నుంచి విసర్జింపబడ్డాడు. ఆయన యొక్క కృపను పొందకుండా అడ్డుగా ఉన్నదేమైనా ఉందేమో అని బహు జాగ్రత్తగా ఉండండి అని ఆ వాక్యాన్ని సెలవిచ్చినట్లుగా ఆ యొక్క మారు మనసు అనేది ఆయన కృప పొందకుండా అడ్డుగా ఉంది నీకు నాకు. కాబట్టి ఆ మారు మనసును మనం పొంది, ప్రభా నేను ఇప్పటి వరకు తప్పు చేశానయ్యా, నీ యొక్క శక్తిని, నువ్వు నా ఎడల కలిగి ఉన్న తలంపలను మరిచిపోయి నేను ఈ విధంగా ప్రవర్తించాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది ఆ పాత స్వభావాన్ని వదిలేసి దేవుడిలో ప్రభా నీకు ఇష్టమైనట్లుగా, నాకు ఎంత కష్టమైన నీకు ఇష్టమైనట్లుగా ఉంటానని నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అది కష్టంగా అనిపించదండి. నీకు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో నువ్వు కళ్ళారా చూసి కన్నీటితో దేవుడికి కృతజ్ఞతలు చెప్తావు. మారు మనసు పొందుతావా? నువ్వు ఇంకా మొదటి స్టేజ్లోనే ఉన్నావేమో గద్దింపులో, ఆ గద్దింపులోనే మనం సరి చేసుకుంటే ఎంతో గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. లేకపోతే ఏసావులాగా విసర్జింపబడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, మనలో మారు మనసు లేకపోవడం వలనే మనము ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా మనము మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది. రెండవదిగా మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? రెండు విషయాలు చూసాం, గద్దింపు తర్వాత విసర్జింపబడతాం. మూడవదిగా మనం చూసినట్లయితే నీ మారు మనసు నిన్ను పరిపూర్ణంగా ఆశీర్వదించేటట్లుగా చేస్తుంది.
నీవు పొందిన మారు మనసు నువ్వు పరిపూర్ణంగా ఆశీర్వదింపబడేటట్లుగా చేస్తుంది. మనం అనుకుంటాం ఏమని అంటే, పరిపూర్ణమైన ఆశీర్వాదం అంటే ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉండడం, ఏ యొక్క బాధ కష్టము దుఃఖము లేకుండా సంతోషంగా ఉండడం అని. అది మాత్రమే కాదండి, అది 10లో 10వ భాగం మాత్రమే. కానీ ఒక క్రైస్తవుడిగా పరిపూర్ణమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో 70 సంవత్సరాలు, మహాశక్తి ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ ఆ యొక్క చనిపోయిన తర్వాత దేవుడితో యుగ యుగాలు ఉండాలి. ఆ మారు మనసు మనం పొందకపోవడం వల్ల ఆ 90% ఆ యొక్క మనం క్రైస్తవుడిగా 100% మనం పోగొట్టుకుంటాం. ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. మారు మనసు ఎంత దేవుడి దృష్టిలో గొప్పదో, మనం మారు మనసు పొందకపోతే మనం అంతగా దేవుని దృష్టిలో విసర్జింపబడతాం, ఆశీర్వాదాలని పొందుకోలేని స్థితి వస్తుంది. మనం కొన్ని వచనాలను మనం చూద్దామండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవ్వడూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇంకా నువ్వు ఇంకా నశించిపోతావు, ఇంకా ఎన్ని రోజులని లోకమంతా చూస్తుంటే, కానీ దేవుడు నీ ఎడల దీర్ఘశాంతం కలిగి మారు మనసు పొందుతుంది. ఆ వాగ్దానం ఇచ్చాను నేను, త్వరగా వస్తానని, మారు మనసు పొందుతుందని మన కోసమే దేవుడు వెయిట్ చేస్తా ఉన్నారండి. ఆ మారు మనసు మనం పొందకపోతే దేవుడి ఉగ్రతప్పుడు ఏం జరుగుతుందో నేను 3 వచనాలను మనం చదువుదామండి ఒక్కసారి. ఆ మారు మనసు పొందకపోతే ఈ లోక జీవితమే శాశ్వతం అనుకుంటున్నాం, కానీ చనిపోయిన తర్వాత శాశ్వతంగా దేవుడితో ఉండాలి, లేకపోతే నేను ఎక్కడికో నరకంలోనికి వెళ్ళిపోతామని నువ్వు నేను చాలాసార్లు మర్చిపోతున్నాం. ఆ మారు మనసు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మన హృదయంలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క మారు మనసు పొందకపోతే దేవుడి రాకడ సమయంలో మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో 3వ వచనాన్ని మనం చూద్దామండి. ప్రకటన 3వ అధ్యాయము 3వ వచనం. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చుదును. ఏ గడియను నీ మీదకు వచ్చుదును నీకు తెలియనే తెలియదు. ఏది ఉన్నావో, ఏది తెలుసుకున్నావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, లేకపోతే దొంగవలే ఏసయ్య వచ్చినప్పుడు మనము భయంకరంగా విడవబడతామండి. ఇక్కడే ఉండిపోతాం. మనం ఇంకా ఇక్కడ ఉండిపోయాము అంటే ఇంకా అంతేనండి మన పరిస్థితి. భయంకరమైన ఆ యొక్క 7 సంవత్సరాల ఆ యొక్క భయంకరమైన శోధనలో మనం ఉండిపోతాం. మనం ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. ప్రకటన 9వ అధ్యాయము 20-21 వచనాలు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై, బంగారు వెండి కంచి రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న రార్హత్యలను, మాయా మంత్రములను, జార జోరత్వములను చేయకుండాట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఆ రాకడప్పుడు దేవుడు చెప్తున్నారు, ఎంతగా చేసినా ఆ విగ్రహాలు, ఆ మంత్రాలు అవన్నీ విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా భయంకరంగా వారు ఉన్నారు. చివరి వచనాన్ని ఒక్కసారి చదువుతామండి. ప్రకటన 16వ అధ్యాయము 9వ వచనం. కాగా మనుష్యుల తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయన మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూసారా అండి, ఆయన మహిమపరచునట్లు ఇంత వేడిమిలో కాలిపోయినా, ఎంతగా ఉన్నా కానీ దేవుణ్ణి దూషిస్తున్నారు, కానీ వారు మారు మనసు పొందిన వారు కారు. వీరందరూ కూడా విడవబడతారండి. ఆయన రాకడ వచ్చినప్పుడు ఇక్కడే విడవబడతారు. భయంకరమైన శ్రమలలో వాళ్ళు మరణాన్ని కూడా, వాళ్ళు మరణ రావాలనుకుంటున్నా కూడా, మరణించాలనుకుంటున్నా కూడా వాడి దగ్గరికి మరణం రాదు.
దేవుడి ఉగ్రత వచ్చినప్పుడు, దేవుడి యొక్క రాకడ వచ్చినప్పుడు మారు మనస్సు మనం ఇంకా పొందకపోతే ఇటువంటి శ్రమలను ప్రకటన గ్రంథంలో మనం చదివినట్లయితే చూస్తాం. కాబట్టి నువ్వు నేను మారు మనసు పొంది పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకుందామా, లేకపోతే మారు మనసు పొంది విసర్జింపబడి ఆయన యొక్క రాకడలో ఇక్కడే బహుభయంకరమైన శోధనలో ఉండిపోదామా? అయ్యో, నువ్వు చర్చిలో ఎంతో చేసావు కదా, ఎంతగానో నిలబడ్డావు కదా, నువ్వు కూడా దేవుడి రాకడప్పుడు వెళ్ళలేదా అని ఎంతో సిగ్గుచేటుగా అనిపించుకునేటట్లుగా ఆ శ్రమల్లో మనం కూడా ఇక్కడే ఉందామా? లేకపోతే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి దేవుడి రాకడలో ఎంతో సంతోషంగా మన బట్టి ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పటిని బట్టే పరలోకం సంతోషించేటట్లుగా మనం జీవిద్దామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, నువ్వు మారు మనసు పొందితే ఇప్పుడే నిన్ను బట్టి పరలోకం, నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకం సంతోషిస్తుంది. ఆ మారు మనసు పొందకపోతే మనం ఈ లోకంలో ఏసావులాగా విసర్జింపబడతాం. అంతేకాకుండా ఆయన రాకడ వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడే భయంకరమైన శ్రమల్లో ఉండిపోతాం. ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడం, ఆయన రాకడ వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళలేమండి. ఎంత భయంకరమో కదా, మారు మనసు పొందకపోతే. మారు మనసు అనేది ఒక క్రైస్తవునికి ప్రతిరోజు జరగాలండి. నిజంగా నేను దేవుడి యొక్క ఇష్టమైనట్లుగా జీవిస్తున్నానా లేదా అని ప్రతిరోజు సరిచేసుకోవాల్సిన విషయం. అంతేకాని ఏదో ఒక్కసారి మారు మనసు పొందితే ఇంకా జీవితాంతం చాలు అనుకోవడం కాదు. ఇంకా చాలు జీవితం, నూతన సంవత్సరంలో ఒక నెలలో, ఒక నెల అయిపోయింది, రెండవ నెలలో కొన్ని రోజులు కూడా అయిపోతున్నాయి. మారు మనసు నువ్వు నేను పొంది ఆయనను ఈ లోకంలో మనం ఉన్నప్పుడే ఆయనను సంతోషపెట్టి రాకడలో ఆయనతో పాటు ఎత్తబడాలండి. ఆయనతో పాటు మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నీ దృష్టిలో మారు మనసు అనేది ఎంతో విలువైనదని మాకు తెలియచేసావయ్యా. నీ కార్యం జరిగించుకోనండి, నీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని విన్నారో మారు మనసు పొందకుండా ప్రభా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక నీతిమంతులు కంటే అని దేవుడు చెప్పినట్లుగా ఒక సంఘంలో ఉంటూ క్రైస్తవులుగా వాక్యాన్ని వింటూ మారు మనసు లేని జీవితాలు జీవిస్తున్న వారందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. మేమందరం సరిచేయపడాలి ప్రభా, ఏసావులాగా విసర్జింపబడకూడదు. మేము గద్దింపులోనే ఉన్నాము తండ్రి, కానీ ఆ గద్దింపులోనే మమ్మల్ని మేము పరిపూర్ణంగా సరిచేసుకునే ఆత్మీయ స్థితిని, నీ యొక్క భయమును మాలో కలిగించి తండ్రి మేము సరిచేయపడాలి. సర్వశక్తిమంతుర నీ కృపతో నింపండి దేవా, నీకు స్తోత్రం. సహాయమును దయచేయండి దేవా, నీకు స్తోత్రం. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన సంతోషాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు పరలోకంలో సంతోషించేటట్లుగా జీవించాలయ్యా. అంతేకాదు ప్రభా, నీ రాకడ వచ్చినప్పుడు పరలోకంలో తండ్రి యేసయ్యా, తండ్రి నీతో ఉండే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కలిగించుదేవా. నీ నామాన్ని ఘనపరుచుకోదేవా, తోడేండి, నడిపించండి యేసయ్యా. మారు మనసు గురించి మాతో మాట్లాడిన దేవా, పరలోకం సంతోషించేటట్లుగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరు జీవించడానికి కార్యం జరిగించి మారు మనసు తండ్రి వేసే తగిన ప్రతిఫలము ఫలించేటట్లుగా, తగిన ఫలమును ఫలించేటట్లుగా మేము జీవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మారు మనసుకు తగిన ప్రతిఫలమును మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఫలించాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా, దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైన ఆత్మీయ విషయాలు, అనేకమైన వాక్యాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు ఇటువంటి వాక్యాలు వినండి. మన కుటుంబంలో, మన జీవితంలో పరిపూర్ణమైన సంతోషం పొందుకునేటట్లుగా అటువంటి మారు మనసును మన జీవితంలో దేవుడు కలిగించేటట్లుగా, ఆయన భయము మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా అటువంటి ఆత్మీయ స్థితిని మన గొప్ప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మారు మనసు పొందుకొని ఈ రోజు నుంచి మనం జీవించేటట్లుగా మనని ఆయన ఆత్మతో నింపునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఈ సీనాశ్రయము.